అనుకోకుండా ఒక దారుణం జరిగింది. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. మా మిత్రునికి గాయం తాకి జెండు అమృత చెట్టు తెమ్మంటే నేను మండు గోకుడు ఆకని తెచ్చాను. అది పూసుకుని వెంటనే మా మిత్రునికి చాలా గోకుడు పెట్టింది. గోకుడు పెడుతుంది ఎందుకు? ఏమైంది? ఏమైనా పురుక్కుంటుందా? లేదు మిత్రమా, అదే నాకు అర్థం కావట్లేదు. అయ్యో మిత్రమా, మిత్రమా నువ్వు ఏ ఆకు తెమ్మంటే ఏ ఆకు తెచ్చావు? నువ్వే అన్నావు కదా జెండు అమృత పాకే చెట్టు తెమ్మని, తెచ్చాను. మిత్రమా సావధ, ఈ జెండు అమృత కాదు గోకుడు మండు చెట్టు, అందుకే నాకు గోకుడు పెడుతుంది. అయ్యో మిత్రమా పొరపాటు చేశాను, నన్ను క్షమించు. పోయిన ఎపిసోడ్ లో చాలా దారుణం జరిగింది. నా కాలుకు గాయం కావడంతో నేను జెండు అమృత చెట్టు తెమ్మంటే మా మిత్రుడు ఇది గోకుడు మండు చెట్టు తెచ్చాడు. నాకు ఇంకా డౌట్గానే ఉంది, తెలిసి తెచ్చాడో తెలియదు తెచ్చాడు. కానీ అది పెట్టుకున్నప్పుడు చల్లగా ఉన్నా కొద్దిసేపటికి నా పే అంతా మండింది. గోకుకి చర్మం అంతా ఎర్రగాయింది, నా శరీరం అంతా పాములు పాకింది. మిత్రమా గోకి నా వల్ల కాడను, నువ్వు కూడా నాకు కొద్దిసేపు గోకు. మిత్రమా మిత్రమా ఎక్కడ గోకాలి? ఎక్కడ పడితే అక్కడ గోకు మిత్రమా. అమ్మా మిత్రమా, నేను కొన్ని ప్లేస్ లో గోకుతాను, అన్ని ప్లేస్ లో గోకను, సరేనా? ఎక్కడ గోకు మిత్రమా, లేపు. మా మిత్రుడు గోకి గోకి గోకలేక అలసిపోయాడు. మా మిత్రుని నేను కూడా కాసేపు గోకాను, అయినా కూడా గోకు తగ్గలేదు. మిత్రమా నా వల్ల కావడం లేదు. వేరే ఎవరైనా ఉంటే ఆ గోకు నాకనిచ్చేవారు, కానీ మా మిత్రుడు నన్ను ఓన్లీ గోకమని చెప్పాడు. కోపంలో ఈ గోకుడు కూడా మా మిత్రునికి అండబెడదాం అనుకున్నా, కానీ నాకు గోకడానికి ఎవరు లేదని అండబెట్టలేదు. నువ్వు అర్జెంటుగా వెళ్ళి సమ్మగా సల్ల ఆకు తేపో. సరే మిత్రమా, ఎలాగైనా సరే నేను తీసుకొని వస్తాను. నువ్వు జల్దీ రా మిత్రమా, నేను సత్యలో ఉన్నాను. నైట్ చాలా పెద్ద పొరపాటు చేశాను. మా ఫ్రెండ్ గాయం తాకింది, జెండు అమృత చెట్టు తీసుకురమ్మంటే నేను ఏదో చెట్టు తీసుకెళ్ళాను. మా ఫ్రెండ్ పాపం గోకుడు పెట్టి వస్తున్నాడు. సరే పోని, గోకని కాసేపు చేద్దావా. నాకు చెకోడీ లేదు లాస్ట్ ఎపిసోడ్లో, కాసేపు గోకుతూ ఉండని. అమ్మో వాడు గోకి గోకి చచ్చాడంటే అది నా మీదకి వస్తుంది. ఎలాగైనా సరే చల్లదనం చెట్టు తీసుకెళ్ళాలి. ఎక్కడుంది? ఓ దగ్గరికి రా, ఇది అదే చెట్టు. కొన్ని ఆకులు తీసుకొని ఈ రసం అనేది దానిపైన పూస్తే గాయం అనేది తగ్గుతుంది. మీకు కూడా కామెంట్ బాక్స్లో లింక్ అనేది షేర్ చేస్తాను. మీకు గజ్జి, తామర, చుండ్రు ఏదున్నా సరే ఈ ఆకు తీసుకెళ్ళండి, కానీ మీకు గోకుడు పెడితే మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేదు, నా బాధ్యత కూడా లేదు. సరేనా? మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను. మిత్రమా వచ్చేసా, ఇదిగో ఆ చెట్టు పడు. ఇదేనా అది? ఇదే మిత్రమా, కంటిన్యూ నలు, నాకు రసం కావాలి. ఓకే మిత్రమా. మిత్రమా ఆను, రసం ఆరుతుంది. కాన్ మిత్రమా సా, ఏమైంది మిత్రమా? నోట్లో పోసేది కాదు, పుండి మీద పోసేది. చేతిలో పోయి, నువ్వు మీద, నువ్వేదో నా మీద కక్ష కట్టినట్టు ఉన్నావు పగ. అదేం లేదు మిత్రమా, పూసుకో. తెలుస్తుంది మిత్రమా. మిత్రమా ఇప్పుడు ఎలా ఉంది? ఓకే మిత్రమా, చాలా బాగుంది. టైంకు కాపాడావు, కొద్దిసేపు అయితే ఇంకేమైందో నాకే తెలియకపోతుండే. మిత్రమా నేను కాసేపు పడుకుంటా మిత్రమా. సరే మిత్రమా, రెస్ట్ తీసుకో. మరి రేపు పొద్దున్నే వెళ్ళాలి మిత్రమా. మిత్రమా ఓకే, నువ్వు కూడా పడుకో. ఆ రాత్రికి మేము అక్కడే పడుకొని తెల్లారి మా ప్రయాణాన్ని కొనసాగించాం. నెమ్మదిగా నడువు, నీ కాలుకు అసలే దెబ్బ తాకింది. హే మిత్రమా, దా ఇది చూడు. ఏంటి ఆ కోకో బిన్స్? చూస్తే మలంలా ఉంది. మలం కాదు మిత్రమా, కోకో నుంచి వచ్చేది ట్రీ. చీ ముట్టకు మిత్రమా, దూరంగా ఉండు. మిత్రమా దీని నుంచి అద్భుతమైన కాఫీ తయారవుతుంది. అబ్బో ఎపిసోడ్ ఇక్కడ ఆపేసి వెళ్ళిపోతా మిత్రమా. మిత్రమా నీ కారణం నేను కొనిస్తా ఇంటికి వెళ్ళాక రెండు పని. మిత్రమా ఇది చాలా అరుదనే, మళ్ళీ లేదు మిత్రమా, నేను వెళ్ళిపోతాను. అన్ని తీసుకుని వెళ్ళిపోదాం. లేదు మిత్రమా, వదిలే అక్కడే, అది అంత మలం మిత్రమా. నేను వద్దు అన్నాక మా మిత్రుడు ఫీల్ అయ్యి కోకో బీన్స్ అక్కడే వదిలేశాడు. తర్వాత మాకు ఒక చిక్కు ఎదురైంది. ఏమైంది మిత్రమా, ఆగావు? మిత్రమా అర్జెంటుగా. అయ్యో మిత్రమా నువ్వు అన్న తర్వాత నాకు కూడా వస్తుంది, పద తొందరగా. నువ్వు ఇన్ని లాగులు ఎరుకునేటట్టున్నావు, పోదాం. ఇక్కడ ఒర్ర ఉంది, కానిచ్చేద్దాం పద. పద మొన్న చూసిన ఒర్ర, అక్కడ వాటర్ ఉన్నాయి పద. మేము అలా చాలాసేపు నీటి గుంత కోసం వెతికాము, కానీ మాకు ఒక అనుకోని సంఘటన ఎదురైంది.
మిత్రమా ఇక్కడ నీళ్ళు లేవు మిత్రమా ఏంటి మిత్రమా లాస్ట్ ఎపిసోడ్లో ఇక్కడ వాటర్ ఉండే అందుకనే వచ్చాం కదా ఇప్పుడు మనం ఏం చేద్దాం చాలా అర్జెంటుగా ఉంది మేము లాస్ట్ ఎపిసోడ్లో వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఒక్క చుక్క కూడా నీరు లేదు ఇప్పుడు ఏం చేయాలో మాకు ఏం తోచట్లేదు మేము దగ్గర దగ్గర లాస్ట్ ఎపిసోడ్ తీసి 1 మంత్ అవుతుంది అప్పుడు వర్షాకాలం కదా వర్ష మొత్తం వాటర్ అనేది పారుతుండే కానీ ఇప్పుడు చలికాలంలో వచ్చాం ఇక్కడ ఒక్క చుక్క వాటర్ కూడా లేదు ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు మాకేం తోచని పరిస్థితుల్లో నాకు ఒక ఐడియా వచ్చింది మిత్రమా నాకు ఒక ఐడియా వచ్చింది మిత్రమా త్వరగా చెప్పు నాకు చాలా అర్జెంటుగా ఉంది నేను నాటికాలంలో అడవిలో సంచరిస్తున్నప్పుడు నీళ్ళైనప్పుడు నేను ఆకులతో కానిచ్చేవాడిని అవునా మిత్రమా చాలా గొప్ప ఐడియా ఓ మిత్రమా ఇది చాలా పెద్ద ఆకు ఉంది ఇది నేను కోసుకొని నేను తుడుచుకుంటాను ఒక్కసారికి అయిపోతుంది మిత్రమా టేకాకు టేకు చెక్క మాత్రమే నుండగా ఉంటుంది ఆకు కాదు ఒక్కసారి రాసుకున్నామంటే ఇక రక్తాలే అది చాలా గరుగ్గా ఉంటుంది అమ్మో మిత్రమా నన్ను రక్త బారి నుంచి కాపాడావు థ్యాంక్ యూ మిత్రమా మరి ఏ ఆకు రాసుకోమంటావు ఓ మిత్రమా చూసావా అక్కడ ఓ మిత్రమా ఏంటిది అదే నున్నగా సన్నగా ఆకు దీంతో రాసుకుంటే అసలు నొప్పే ఉండదు ఓ మిత్రమా నేను కొని చాలా స్మూత్గా ఉంటుంది ఫేర్ అండ్ లవ్లీ లాగా ఓకే మిత్రమా నేను కొని కోస్తున్నాను మిత్రమా నాకు కూడా 2 కోసివ్వు ఓకే మిత్రమా కోస్తున్నాను సరిపోతాయి మిత్రమా పద వెళ్ళిపోదాం చాలా అర్జెంట్గా ఉంది పద మిత్రమా మిత్రమా అన్వైట్ వస్తున్నావు మిత్రమా నీ వెనకాలే వస్తున్నా చెయ్యి నేను ఒక్కడి పోతున్నా నాకు సరిగ్గా రాదు నువ్వు వస్తున్నా కాయిన్ తగ్గరా సారీ మిత్రమా నేను అటు దూరంగా వెళ్తాను మిత్రమా అయిపోయిందంటే నువ్వు కేక ఎందుకంటే నాకు చాలా భయం చాలా దూరం వెళ్ళకు ఓకే మిత్రమా అలాగే మిత్రమా త్వరగా కానిచ్చి వస్తాను ఇలా చేయడం నేను మొదటిసారి ఇలా చేయడం వల్ల నాకు కొత్త అనుభూతి వస్తుంది నా మిత్రులు లేకుంటే నేను ఏం చేసేవాన్నో నాకే తెలియదు నా మిత్రునికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి థ్యాంక్ యూ మిత్రమా మా పని అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ మా ప్రయాణాన్ని కొనసాగించాం మిత్రమా నా వల్ల కావట్లేదు మిత్రమా మిత్రమా నాకు చాలా అలసటగా ఉంది నా పరిస్థితి కూడా అలానే ఉంది మిత్రమా మిత్రమా మన కడుపులో ఆహారం పడకుండా మనం ఏదైనా జీవిలో ఆహారం అయిపోతాం మిత్రమా నిన్న గోకి గోకిన సగం ఎనర్జీ పోయింది ఇప్పుడు అన్లోడ్ చేయగానే నా పూర్తి ఎనర్జీ పోయింది మిత్రమా నా వల్ల కావట్లేదు ఏమన్నా తినకుండా నేను ఇక్కడనే చనిపోయేటట్టు ఉన్నా మిత్రమా ఏం చేద్దాం మనం ఇప్పుడు ఏదైనా జంతువుని వేటాడాలి మిత్రమా మా ఎనర్జీ లెవెల్స్ అనేవి పూర్తిగా తగ్గిపోయాయి నిన్న నైట్ మా మిత్రుని గోకడం వల్ల ఇప్పుడు అన్లోడ్ చేయడం వల్ల మా ఎనర్జీ లెవెల్స్ అన్నీ తగ్గిపోయాయి ఇప్పుడు మేము ఈ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలంటే మా కడుపులో ఏదో ఒకటి పడాలి ఎనర్జీ తెచ్చుకోవాలి మా మిత్రుడు చెప్పినట్టుగానే మేము గోక్కొని గోక్కొని మా ఎనర్జీ అంతా పోయింది మాకు ఇప్పుడు ఎనర్జీ రావాలంటే మేము కన్ఫర్మ్గా తినాలి తింటేనే మాకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి లేదంటే మా ప్రయాణం ఇక్కడితో ఆగిపోతుంది వెంటనే మా వేట ప్రారంభించాము మిత్రమా ఇది చాలా దారుణంగా ఉంది మిత్రమా చూసినాడు అమ్మో ఇది చాలా ఎత్తుగా ఉంది ఇది చాలా కష్టంగా ఉన్నట్టు పట్టుకో మిత్రమా పట్టుకో నన్ను పట్టుకో ఓ మిత్రమా జాగ్రత్త మనం ఇది ఎక్కుతేనే మనకు అక్కడ ఏదైనా సాధు జంతువు దొరకచ్చు సింహం లేదా పులి లాంటి సాధు జంతువుల్ని వేటాడి మనం తినాలి జాగ్రత్త మిత్రమా నెమ్మదిగా నడు మిత్రమా జాగ్రత్త కదా మిత్రమా మిత్రమా అటు చూడు చూసావా ఎక్కడ మిత్రమా అక్కడ ఏదో మెషిన్ ఉంది అర్జెంట్గా 2 కర్రలు మిత్రమా అది సింహమై ఉంటుంది 2 కర్రలు మిత్రమా ఇక్కడ లేవుదా ముందుకు రారు వావ్ మిత్రమా ఇది చాలా అద్భుతంగా ఉంది మిత్రమా చూసావా ఇదే కొంకిలి కట్ట అంటే దీంతోనే ఎలా అయినా పడవచ్చు ఇలా పడవచ్చు ఇలా పడు ఇలా కూడా పడవచ్చు అయితే ఒకప్పుడు ఇక్కడ ఇది వదిలేసిన కొంకిలి కట్ట ఉండేది మనకి ఇక్కడ ఎత్తుకుతే మనకి ఏదో ఒకటి దొరుకుతుంది పదా నాకు కూడా ఒక ఆయుధాన్ని తీసుకుంటాను నేను ఇది చూసినట్లయితే ఇక్కడ వేట జరిగే ఉంటుంది కత్తి లాంటి బండ దీంతో దాన్ని అంతం చేద్దాం సింహమే బా మనం ఇలాంటి క్రూర జంతువుని వేటాలంటే చాలా కామ్గా ఉండాలి లేదంటే అది శబ్దం అయితే ఇంత శబ్దమైన అది పారిపోతుంది మనం ఇలాంటి సింహం లాంటి సాధు జంతువుని వేటాడాలంటే చాలా ఓపిక్గా ఉండాలి గింతంత కూడా శబ్దం చేయకుండా అలా అయితేనే వేటాడగలం మిత్రమా జాగ్రత్త శబ్దం చేయకుండా మిత్రమా ఏం చేస్తాం పారిపోతుంది మిత్రమా జాగ్రత్త పరిగెత్తు మిత్రమా జాగ్రత్త మిత్రమా జారుతుంది ముందర పెట్టు నాకు తాకేలా ఉంది మిత్రమా అది పారిపోయాను చె ఎందుకలా చేద్దాం చెప్తాం వేటాడానికి ఉన్న ఒక జంతువు కూడా పారిపోయింది సారీ మిత్రమా అది నా పొరపాటు కాదు నేను నైట్ గారెలు తిన్న ఎఫెక్ట్ అయ్యా మిత్రమా అది మనకి ఇప్పుడు ఆహారం లేక ఒక ఆకలితో చావాలి మా మిత్రులు చేసిన పనికి ఆ జంతువు పారిపోయింది ఇప్పుడు మాకేం చేయాలో అర్థం మిత్రమా నువ్వు అలా నిరాశ చెందకు నన్ను క్షమించు మిత్రమా పొరపాటు చేశాను నువ్వు గాలం తిని ఉండకపోవాల్సింది అసలు అనుకోలేదు మిత్రమా టైం కల్లా వస్తుందని
నిరాశ చెందుతుంది మిత్రమా. నేను శబ్దం వస్తుందని అస్సలు అనుకోలేదు. అది నిన్న తిన్న గారెల ఎఫెక్ట్. మా మిత్రుడు చాలా నిరాశపడ్డాడు ఆ జంతువు మిస్ అయినందుకు. ఇప్పుడు తినడానికి మాకేం లేదు. ఇప్పుడు ఎలానో మాకేం చేయాలో అర్థం కావట్లేదు. మిత్రమా అక్కడేమో ఉన్నట్టుంది చూద్దాం. ఏదో సౌండ్ అవుతుంది. ఏ మిత్రం ఆగు, అది క్రూర జంతువు కూందేలు. అవి మనం కంటపడ్డామంటే చంపేకపోదా. మిత్రమా వెళ్ళిపోదాం మెల్లగా. వస్తుంది మిత్రమా. మిత్రమా జాగ్రత్త. మిత్రమా చూసావు మిత్రమా. మిత్రమా జాగ్రత్త. ఏంటి మిత్రమా ఇది లోయలా ఉంది. అది వెళ్ళిపోయిందా మిత్రమా? అది వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయినట్టు ఉంది. సైలెంట్ ఉంది. అబ్బా మిత్రమా, ఈ లోయ మన ప్రాణాలు కాపాడింది మిత్రమా. బతికి బట్టలు కట్టాం మనం ఆ క్రూర జంతువు నుంచి. అవును మిత్రమా, ఇది ఏంటి అసలు? మిత్రమా ఇది చెప్పాలంటే మేము నాడు వేటాడేటప్పుడు మాకు జంతువుల నుంచి బారిన కాపాడుకోవడానికి ఇలా తవ్వుకునే వాళ్ళం. కాకపోతే ఇది వర్షానికి ఏర్పడ్డట్టుంది. మీ నుంచి న్యాచురల్ గా మీ నుంచి వర్షం వచ్చి ఏర్పడినట్టు ఉంది. ఓ సూపర్ మిత్రమా. మొత్తానికి అయితే మన ప్రాణాలను అయితే కాపాడింది. ఈ లోయ కాపాడే మిత్రమా. పద మరి ఈ దారి గుండా మనం వెళ్దాం. దాక్కుంటూ వెళ్దాం. పద పద మిత్రమా. ఈ దారి గుండా మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం పా మిత్రమా. నెమ్మదిగా వెళ్ళు. ఇది చాలా లోతైన లోయ. అమ్మో ఇప్పుడు ఉన్నట్టుండి ఇక్కడికి వర్షం వచ్చి ఇందులో వాటర్ వస్తే మన పరిస్థితి ఏంటి మిత్రమా? కొట్టుకుపోవడమే మిత్రమా. పద పద. ఏమైంది మిత్రమా, ఇక్కడనే ఆగిపోయావు? మెల్లగా మెల్లగా నిదానంగా. నువ్వు ఎక్కేసి నాకు చేయండి మిత్రమా. చాలా దారుణంగా ఉంది మిత్రమా. సాధించాం మిత్రమా. ఇందులో వెళ్ళడం నా వల్ల కావడం లేదు. పక్క నుంచి వెళ్దాం. మాకు పోదాం మిత్రమా. వెళ్ళిపోదాం. జాగ్రత్త జాగ్రత్త మిత్రమా. పదా నా కూడా చేయండి. నువ్వు చేయండి మిత్రమా. మన కెమెరా మీద ప్రసాదం కూడా లాగాలి మిత్రమా, లేకపోతే చస్తాడు దానిలోనే. బట్టు థ్యాంక్స్ మిత్రులారా, నా ప్రాణాలు కూడా కాపాడండి. మా చేతికి అందిన జంతువు చేయి జారిపోయింది. అయినా పర్లేదు, నాకు నా దగ్గర ఒక బ్యాకప్ ప్లాన్ ఉంది. అదేంటంటే నేను తెచ్చుకున్న గారెలు సకినాలు కారపూసలు ఉన్నాయి, అవి తినేసి నేను ఎనర్జీ తెచ్చుకుంటాను. మిత్రమా వర్షి నా దగ్గరికి రా, గారెలు తిందాం. నెమ్మదిగా రా, ఏదో ఆవురు ఆవురమంటూ ఎగిరితపడి రాకు పక్కుర్తోడా. ప్రకృతి పడకు, అంతా మన కోసమే. చాలా చాలా ఆకలిగా ఉంది. ఇదో ఇది ఒకటి తిన ముందుగా. మిత్రమా ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు? ఇవ్వ మిత్రమా, నేను మిత్రుడినే కదా. ఇవ్వను, నాకు పదిసారి చెకోడీలు ఇమ్మంటే ఇచ్చావా? 2 రూపాయలు అడిగావు. నేను ఒక్కనే తింటాను, పో ఇక్కడ నుంచి చాలు. ఒకటే మిత్రమా, ఒకటే. మళ్ళీ అడగ. మిత్రమా మనం ఇక్కడ గారెలు తిన్నట్టు కాదు, మనం మళ్ళీ దారి తప్పిపోయినట్టున్నాం. మనం ఎటు వెళ్దాం? మనకి ఎవరు కూడా తెలియదే ఇక్కడ ఎలా. మిత్రమా నాకు కోయ భాష వచ్చుగా, కోయ ప్రజల్ని మనం సహాయం అడుగుదాం. అవునా మిత్రమా, అది నాకు రాదుగా. మరి ఎలా? నేను అడుగుదాను, నువ్వు కూడా తరగా అడిగి నేర్పిస్తావు. ఓకే మిత్రమా అడుగు. ఏమన్నావు మిత్రమా? ప్లీజ్ ఎవరైనా ఉంటే సహాయం చేయండి అన్నాను. అయితే నేను కూడా అడుగుతా. మిత్రమా ఆపు, ఎవరైనా ఉంటే తంతారమండి. ఏంటి మిత్రమా ఎందుకు? ఏమన్నా రాంగా అన్నానా? నువ్వు తప్పుగా తాగావు. అమ్మో మిత్రమా అయితే నువ్వే చెప్పు. చూసారు కదా, మా ప్రయాణం ఈరోజు ఇక్కడితోనే ఆపేయాల్సి వస్తుంది. మేము ఇక్కడనే కూర్చొని గారెలు తింటూ ఉంటాం. మీరు కూడా మా వీడియో చూస్తూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మరి ఏ 2-3 నెలలకు వస్తుందో తెలియదు. మా డైరెక్టర్ ఎప్పుడంటే గప్పుడే వస్తాం. బాయ్ ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి వీడియోలు అయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాక్ షోర్ ఛానల్. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ బండలు ఈ కొండలు చూడండి ఒకసారి. మేము అక్కడ నుంచి అంటే కింది నుంచి ఇక్కడికి దాకా వచ్చాం ఫ్రెండ్స్. చాలా కష్టమైంది ఈసారి మాత్రం. మా కెమెరా ప్రసాద్ కూడా దెబ్బలనే తాకాయి. అక్కడ పైన చూడండి ఈసారి మీకు మా వీడియో కొన్ని లైక్స్ అలాగే వ్యూస్ అనేది ఎక్కువ వస్తే మాత్రం కంపల్సరీ అక్కడ ఏముందో ఆ పైకి ఆ పైన ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి మేము వీడియో తీస్తాము, మీకు చూపిస్తాము మేము వీడియో. మేము ఒక పాటతో వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే ఒక లైక్ చేయండి. మా కష్టానికి లైక్ చేస్తే మాత్రం మాకు ఇంకా ఎనర్జీ వస్తుంది. ఉంటుంది మాకు కష్టం అనేది తెలియదు ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఆ కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉందనేది. కంపల్సరీ మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్ మీరు నాకు సపోర్ట్ ఇస్తే కనుక మేము డెఫినెట్గా ఆ పైన వరకు వెళ్ళి మీకైతే చూపిస్తాం.
ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బ్లాక్ ఫ్యూచర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.